ईडी सीबीआई केसులకు తాము ఏమాత్రం భయపడబోమన్నారు ఎమ్మెల్సీ కవిత మహా అయితే జైల్లో పెట్టిస్తారని అంతకు మించి ఏం చేయగలరని ప్రశ్నించారామే ఇక అట్లా కాదు కూడదు ఇచ్చేస్తాం అడ్జస్టం జైల్లో పెడతామంటే పెట్టుకో ఏమైతది కొద్ది భయపడేదేముంది ఏం చేస్తారు ఎక్కువ లేక ఏం చేస్తారు ఊరేకిస్తారా ఎక్కువ లేకుంటే జైల్లో పెడతారు అంతే కదా పెట్టుకోని రాదు ఏమైతది దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం ప్రజల కోసం చిత్తశుద్ధితో టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలాంటి విచారణ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్సీ కవిత మీడియాలో లీకులు ఇచ్చి నాయకుల మంచి పేరు చెడగొట్టాలని చూస్తే ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి ప్రజాస్వామ్య యుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ మంత్రులు టిఆర్ఎస్ నేతలపై ఈడీ సిబిఐలతో కేసులు పెట్టించడం బీజేపీ నీచమైన హీనమైన రాజకీయ ఎత్తుగడ అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత ఏడాదిలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో మోడీ కన్నా ముందు ఈడీ వెళ్లడం చాలాసార్లు చూశామన్నారు కవిత మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయితే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చేకన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాల మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు నా మీద కావచ్చు మన మంత్రుల మీద కావచ్చు మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈడీ కేసులు సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన నీచమైన ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు